దమ్మున ముఖ్యమంత్రి ఉన్నందువల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఈరోజు జరిగిన ప్రచార సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉన్నందువల్లే పరిశ్రమలు తరలి వస్తున్నాయని, కోటి మందికి అన్నం పెట్టే హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దమ్మున ముఖ్యమంత్రి వల్లే అనతి కాలంలోనే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. అక్కడ వాళ్ళ స్కూల్ ఉంటుంది, ఆ పెద్దమంది చెప్తున్నారు. నిన్న ఆయన ఉత్తరప్రదేశ్ పోయినారంట, ఏదో వేరే పని మీద. వారికి ఏదో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పని ఉంటే పోయి అక్కడ చీఫ్ సెక్రటరీతో మీటింగ్ అయ్యింది. కృష్ణంరాజు గారు, కృష్ణంరాజు గారిని పట్టుకొని ఆ చీఫ్ సెక్రటరీ ఉత్తరప్రదేశ్ అడుగుతున్నాడట, నీ పని పక్కకు పెట్టు, నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అన్నాడంట. ఏంటండి అంటే, హైదరాబాద్లో ఏం చేస్తున్నారా మీరు? మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు నోయిడా ఉంది, గాజియాబాద్ ఉంది, అవి రెండు ఢిల్లీని అంటుకునే ఉంటాయి, కానీ మేము ఎంత కష్టపడుతున్నా. హైదరాబాద్ మహానగరంలో జీవో నెంబర్ 58 కింద, 59 కింద ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాటను వారికి గుర్తు చేయాలి. మోడల్ మార్కెట్లు గతంలో ఎవరు కట్టలే, పబ్లిక్ టాయిలెట్లు కూడా కట్టలే కనీసం. ఈరోజు హైదరాబాద్ తిరిగి చూడండి, ఆ 8000 టాయిలెట్లు కొత్తగా కట్టింది గడిచిన సంవత్సర కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం. మోడల్ మార్కెట్లు కట్టుకున్నా, లైబ్రరీలు కట్టుకున్నా, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టుకున్నా, అదే రకంగా బ్రహ్మాండంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నా పేదవారికి.